నమస్తే ఆయన్ను చూస్తే చాలు అందరికీ ఆశ్చర్యమే మనిషి ఆహారం తీసుకోకుండా జీవించగలడా యోగాతో ఆహారం లేకుండా బతకడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించుకునేవారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనభై ఏళ్ల వరకు భోజనం నీరు లేకుండా ఎలా ఉండగలిగారు అటు సైన్స్కు ఇటు తర్కానికి అందని అద్భుతమైన వ్యక్తి ఆయన ఒకటి కాదు రెండు కాదు దాదాపు ముప్పై రెండు మంది డాక్టర్ల బృందం ఆయనపై పరిశోధనలు చేసింది సీసీటీవీ కెమెరాల నడుమ దాదాపు పదిహేను రోజుల పాటు తమ అబ్జర్వేషన్లో ఉంచుకున్నారు నిరంతరం పర్యవేక్షించారు ఆయన శరీరంలోని అన్ని అవయవాలను ఎంఆర్ఐ స్కాన్ చేశారు ఆహారం లేకుండా కేవలం గాలినే పీలుస్తూ ఇన్నేళ్ళు ఆయన ఎలా జీవించారో తమకు అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు భగవంతుడి సృష్టిలో ఇదో అద్భుతం మ్యాన్ అని అన్నారు ఆ మ్యాన్ పేరే ప్రహ్లాద్ భాయ్ చాని అందరూ ఆయన్ను చుండ్రీవాలా మాతాజీగా పిలిచేవారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పిఎం మోదీ కూడా ఆయన్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ అద్భుత శక్తులు కలిగిన చుండ్రీవాలా మాతాజీ ఇప్పటిక లేరు మే ఇరవై ఆరవ తేదీన ఆయన తన దేహయాత్ర చాలించారు దీంతో ఆయన శిష్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు కొద్ది రోజుల క్రిందటే తన స్వగ్రామం చారాడలో గడిపే కోరికతో మాతాజీ ఆశ్రమం నుంచి వచ్చేశారని అక్కడే తుదిశ్వాస విడిచారని ఆయన శిష్యులు తెలిపారు ఆయన భౌతిక కాయాన్ని ఆశ్రమానికి తీసుకెళ్లి గురువారం మే ఇరవై ఎనిమిదవ తేదీన సమాధి చేశారు ప్రహ్లాద్భాయ్ జననం గురించి ఎక్కువగా తెలియదు చాలామంది ఆయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించారని చెబుతారు ఆయన జన్మస్థలం మహారాష్ట్రలోని చారాడా గ్రామం అని అంటారు తన ఏడవ ఏటని ఇల్లు విడిచి అడవిల్లోకి వెళ్ళిపోయారు ఆయనకు పన్నెండేళ్ల వయస్సులో దుర్గామాత సాక్షాత్కారం లభించిందని చెబుతారు ఆయన అడవుల్లో ఉన్నప్పుడు దుర్గామాతనే వనదేవత అయి ఆయనకు ఆకలి కాకుండా వరం ఇచ్చిందని శిష్యులు చెబుతుంటారు ఇక అప్పటి నుంచి ఆయన దుర్గామాత భక్తుడిగా మారిపోయారనే ప్రచారం ఉంది గుజరాత్లోని వనస్కాంత జిల్లాలోని ఓ కొండపైన ఉన్న దుర్గామాత ఆలయంలోనే మాతాజీ ఎక్కువ కాలం గడిపారు అక్కడే ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేవారు అమ్మవారిలా ముక్కు పుడక నుదిట పెద్ద తిలకం ఎర్రటి చున్నీని ధరించేవారు అయితే ఎనభై ఏళ్ల పాటు అన్న పానీయాలు తీసుకోకుండా జీవించడం సాధ్యం కాదంటూ కొంతమంది హేతువాదులు నాస్తికులు డాక్టర్లు మాతాజీని సవాల్ చేశారు ఆయన్ను ఆసుపత్రుల్లో ఉంచుకొని అనేక పరీక్షలు చేశారు అలాగే రెండు వేల పదిలో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్కు చెందిన బృందం పదిహేను రోజుల పాటు ఆయన శరీరంపై పరీక్షలు నిర్వహించింది ఆకలికి దాహానికి తట్టుకొని జీవించగలిగే ఓ రకమైన శక్తి మాతాజీకి ఉన్నట్లుగా ఆ బృందం వెల్లడించింది ఏది ఏమైనా ఎనభై ఏళ్లుగా ఆహారం నీరు తీసుకోకుండా జీవించడం అంటే ఊహకే అందని అద్భుతం కోరికలను అణచుకోవడం కోరికలపై విజయం సాధించడం తద్వారా మనస్సును జయించడం మోక్షాన్ని సాధించడం కోసం మన ధర్మ గ్రంథాలు ఉపవాస దీక్షల గురించి చెబుతున్నాయి ఉపవాసం అంటే కేవలం భోజనం చేయకుండా ఉండడం మాత్రమే కాదు భోజనం చేయాలనే కోరిక మనసులో కూడా ఉండకపోవడం ఈ యోగాన్ని అమ్మవారి అనుగ్రహంతో మాతాజీ చిన్నతనంలోనే సాధించారని ఆయన శిష్యులు చెబుతారు ఇక కొంతమంది నాస్తికులైతే ఆకలి అనిపించకపోవడం అనే ఒక మానసిక సమస్యతో మాతాజీ ఉండేవారని అందుకే ఆయన ఇన్నేళ్ళు ఆహారం నీరు తీసుకోకుండానే జీవించారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే మాతాజీకి ఆకలి వేయదు రైటే కానీ ఆహారం తీసుకోకపోతే ఇన్నేళ్ల పాటు మాతాజీ శరీరం ఎందుకు కృషించిపోలేదు రోజు రోజుకు క్షీణించిపోయి ఎప్పుడో మరణించేవారే కదా కానీ ఆయన ఇన్నేళ్ల పాటు ఎలా జీవించగలిగారు ఏమిటి వింత ఏమిటి మాయా